రాష్ట్ర స్థాయిలో చెరువుల పొడికతీత పనులలో భాగంగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ రాయారావు చెరువు పొడికతీత పనులను మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు పరిశీలించారు. రికార్డు స్థాయిలో 1,76,702 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 25,000 రూపాయల లోపు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చెరువు పొడికతీత వలన చెరువులో నీటి నిల్వ పెరుగుతుందని, దాని వలన చుట్టుపక్కల ఉన్న భూములలో పంటలు పుష్కలంగా పండుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 205 వరి ధాన్యం కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 47,850 మంది రైతుల నుండి 76,702 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 324 కోట్లతో కొనుగోలు చేశామని తెలియజేశారు. ఈ కొనుగోలుకు సహకరించిన ఐకేపీపీఎస్ఈఎస్ వారిని అభినందించారు. అదేవిధంగా జూన్ 5వ తేదీన బ్యాంకర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి 25,000 రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. దీనికి డబ్బు కూడా దాదాపు 312 కోట్ల రూపాయలు చెల్లించారు. కేవలం ఇంకొక 11 కోట్లు మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా ఇవాళ రేపట్లో క్లియర్ చేస్తాం. ధాన్యాన్ని కొనలేదు. ఇది రికార్డు స్థాయిలో 176,702 క్వింటాల్ అనేది మెదక్ జిల్లాలో ఇంత ధాన్యం ఎప్పుడూ రాలేదు. హయ్యెస్ట్ క్వాంటిటీ వచ్చినా కూడా ఎక్కడ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది రాకుండా మరి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 2-3 రోజుల్లోనే డబ్బులు అకౌంట్లో వేశారు. ఇది చాలా మంచి పని జరిగింది. ఇటు ప్యాక్ సొసైటీలు, ఐకేపీ సిబ్బంది వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. ఇటు మహిళా సంఘాలను, నేను సొసైటీ చైర్మన్లను కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. తేదీన బ్యాంకర్స్ మీటింగ్ కూడా పెట్టమని నిన్ననే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారి ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 5వ తేదీన బ్యాంకర్స్ మీటింగ్ కూడా పెట్టి కోవిడ్ నేపథ్యంలో మరి రైతులకు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఉండేటువంటి స్ట్రీట్ వెండర్స్కు, మరి పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కు రావాల్సినటువంటి లోన్స్ కానీ వాటి మీద రివ్యూ చేయమని చెప్పారు. అదేవిధంగా ఈ రుణమాఫీ, రైతు రుణమాఫీ కూడా మరి దాని మీద డీటెయిల్గా రివ్యూ చేసి ప్రతి రైతు కూడా 25,000 రూపాయలు ఏకకాలంలో మాఫీ చేయాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. 1 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ డబ్బులను సకాలంలో రైతుల అకౌంట్లలో పడే విధంగా కూడా కలెక్టర్ గారిని రివ్యూ చేయాల్సింది కోరుతా ఉన్నా. సో బ్యాంకర్స్తోనే 5వ తేదీ మీటింగ్ చేసి ఈలోపు ఈ జిల్లాలో ప్రతి రైతు కూడా రుణమాఫీ డబ్బులు సకాలంలో అందే విధంగా చూడాలని కోరుతున్నాం.